మరో ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుంచి మోహన్ గారు రాస్తున్నారు. రామాయణంలోని వానరుల భార్యలు సాధారణ స్త్రీలా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. భూమి మీద దుర్మార్గులందరూ రావణుడు మొదలైనటువంటి దుర్మార్గులందరూ అవతరించారు. నువ్వు అవతరించాలని బ్రహ్మగారు వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి నారాయణమూర్తిని ప్రార్థిస్తారు. అప్పుడు నారాయణమూర్తి ఏం చేశారంటే, నేను భూమి మీద అవతరించే ముందు మీరందరూ కూడా భూమి మీద అవతరించండి, మీరు మీరు నేను చెప్పిన రూపాల్లో అవతరించండి అని బ్రహ్మగారిని జామవంతుడిగా పుట్టమన్నారు. శంకరులు హనుమత్స్వామిగా పుట్టారు, సూర్యుడు చంద్రుడు వాలి సుగ్రీవుడుగా పుట్టారు. దేవలోకం నుంచి కూడా కొంతమంది భూమి మీదకి డెప్యుటేషన్ లాగా వచ్చారు. వీళ్ళందరూ పరమాత్మ వచ్చేస్తున్నారు, ముందే వచ్చేశారు. ఈ రమ్మని చెప్పింది కూడా పరమాత్మే. ఎప్పుడైతే దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నాడో అప్పుడు దేవతలందరూ వచ్చి అక్కడ విష్ణుమూర్తి హవిష్యులు తీసుకోవడానికి వస్తే అక్కడ మీటింగ్ పెట్టుకున్నట్ట. స్వామి, మీరు భూమి మీద అవతరించాలి, ఇప్పుడు దశరథ మహారాజు తప పుత్రకామేష్టి చేశాడు, యాగఫలంగా మీరు భూమి మీద అవతరించాలంటే నేను అవతరిస్తాను సంవత్సరం తర్వాత, ముందుగా మీరు నాకంటే ముందు దేవతలు పుట్టండి అన్నారు. దేవతా స్త్రీలు అప్సరసలు వీళ్ళు కూడా అక్కడ వానర స్త్రీలుగా పుట్టమన్నారు. అంటే అప్సర స్త్రీలకే వానరులు పుట్టారు, వానర స్త్రీలు కూడా పుట్టారు. కనుక ఆ వానర స్త్రీలందరూ కూడా దేవతలే. పురుషులైతే పురుష వానరులైతే దేవతలు, స్త్రీలైతే దేవతా స్త్రీలు. కనుక వాళ్లే భూమి మీదకి వచ్చారు కనుక అందుకనే వాళ్ళకి కామరూప గమనము, కామరూపధారణ కూడా ఉంది. ఇప్పుడు అయోధ్యకి తిరిగి వెళ్ళి రావణాసురుని సంహరించిన తర్వాత సీతాదేవితో సహా పుష్ప విమానంలో స్వామి బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఆ ఋషభముఖ పర్వతం ప్రాంతానికి వచ్చినప్పుడు అయోధ్యకు వస్తూ వస్తూ మధ్యలో ఆకాశంలో చూపించారు, ఇగో ఇక్కడే ఋషభముఖ పర్వతం ఉంది, ఈ ప్రాంతంలోనే సుగ్రీవుడు నాతో స్నేహం చేశాడు, ఆ తర్వాత ఆ ఋషభముఖ పర్వతం కిష్కింధ అనే రాజ్యం ఉంది, ఇక్కడ వానర స్త్రీలు ఉన్నానంటే సీతాదేవి ఒక మాట అంటుంది, ఆ వానర స్త్రీలను కూడా పట్టాభిషేకం దగ్గరికి తీసుకెళ్దామని. ఆ పట్టాభిషేకం కోసం పుష్పకమానం దిగుతారు. ఆయన దిగేటప్పటికీ అందరూ వానర స్త్రీలందరూ వచ్చారు. అప్పుడు రామచంద్రమూర్తి ఒక మాట అన్నారు, అయోధ్యలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా మహానాగరికులు, బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఈ వానర రూపాలు వస్తే కష్టంగా ఉంటుందంటే మా వాళ్ళందరూ దేవతా స్వరూపాలు, వీళ్ళ ఏ రూపంలో అయినా సరే కామరూప ధారణ చేయగలరని వీళ్ళందరూ అందమైన స్త్రీలుగా మారిపోయి అయోధ్యా నగరానికి వచ్చి రామ పట్టాభిషేకం చేసి వెళ్ళారన్నారు. వానర స్త్రీలందరూ కూడా దేవతా స్త్రీలను రామాయణంలో వాల్మీకి ప్రత్యేకంగా రాశారు కనుక వాళ్ళు వానర రూపంలో ఉన్నారంతే. ఎందుకంటే రావణాసురుడు కోరుకున్నాడు నరవానరు తప్పించి మిగతా వాళ్ళతో చావు రావాలని. నరుడు కానీ వానరుడు కానీ నాకు అంటే వీళ్ళని చులకని చేసి వీళ్ళ ద్వారా మరణం కోరల, అందుకని వానర సహాయంతో రామచంద్రమూర్తి నరుడుగా పుట్టి నారాయణమూర్తి నరుడుగా పుట్టడానికి కారణం అది కనుక ఆ రూపంలో వచ్చారు కనుక దాన్ని సహకరించడానికి వీళ్ళు దేవతలు వచ్చారు. దేవతా స్త్రీలు, యక్ష స్త్రీలు, కిన్నర స్త్రీలు వీళ్ళే వచ్చారని ప్రత్యేకంగా ఉంది కనుక వానర స్త్రీలందరూ కూడా దేవతా స్త్రీలే.